అరే దావత్ అంటేనే సుక్క ముక్క ఉంటది. వితౌట్ దారు అది దావత్ కానే కాదు. ఈ రోజులల్లా పోయినోళ్ళు కూడా తిట్టుకుంటారు, ఏ మాకు లేకొచ్చిన మా ఇడికి అని. అందుకే ఓ కాడ ఓ ఎంపీ సారు గెలిపించిన పబ్లిక్ కు థ్యాంక్స్ గివింగ్ దావత్ ఇచ్చి మంచిగా మందు వంచిండు. దాన్ని కూడా తప్పంటే ఎట్లా చెప్పురి? మంచి చేసినా తప్పే ఉంది పారలోకంలా. పబ్లిక్ ఓట్లేసి గెలిపించి ఎంపీని చేసిరని మటన్ ముక్కలు షీపిలిక్కర్ తోటి దావత్ ఇచ్చిండు కర్ణాటక చిక్బల్లాపూర్ ఎంపీ కె సుధాకర్ సారు. వేల మందితోటి మీటింగ్ పెట్టినప్పుడు నాలుగు స్పీచ్లు ఇచ్చి పంపితే లేమనుకుంటారు? అందుకే అంతసేపు ఓపిక గిన్నందుకు మనిషి కడుపు నిండా తిండి పెట్టాల దూప తీరేటట్టు మనిషికి ఒక ఓటర్ వంచిండు. మందు కొనుక తాయకానే మస్తు ఎగబడతారు, ఇక ప్రీగిస్తెట్లుంటారు. అందుకే పోలీసు వాళ్ళని కావలి పెట్టి మరీ ఇట్లా అందరితో లైన్లు కట్టించి బీర్లు గీర్లు అన్ని పద్ధతిగా పవ్వలు వంచిండ్రు. ఇక ఒక్కొక్కరు కోటర తీసుకోగానే కోటను గెలిచినంత సంబరపడ్డారు. ఇక గిదేంద్ర ఇట్లా మందు వంచడు దేశం కోసం ధర్మం కోసం ఎట్లయితది? మన సనాతన ధర్మంలో ఇట్లా ఏమన్నా ఉన్నదా అని బీజేపీ ఎంపీని అందరు ఏకపాడేస్తున్నారు. అటు పోలీసు వాళ్ళు పర్మిషన్ ఎట్లు ఇచ్చారు? మందు వంచుతుంటే కావాలంటారా అని సొట్లు పెడుతుంటే అక్కడ ఎస్పీ సార్ ఉండి వాళ్ళు పర్మిషన్ తీసుకుర్రు ఇచ్చినాము, మందు వంచనీకి ఆప్కారులు పర్మిషన్ ఇచ్చారు అయిపోయా అని అంటున్నాడు. అంతే కదా, మరి కందకలేని దుర్ద కతిపీటకెందుకు? తాగేటోళ్ళు మంచిగానే తీసుకురు, ఇచ్చేటైనా కరసెంత అయినా అని కానకుండా ఇచ్చిండు. నడిమిట్లో చూసేటోళ్ళకేంది నొప్పి కదా? సురాపానం అనేది మన పురాణాలలో కూడా ఉన్నది కాబట్టి బీజేపీ ఎంపీ సార్ ఇట్లా పోలీసు వాళ్ళని కావలి పెట్టి మరీ మందు వంచిండు, దానికి కూడా తప్పంటే ఎట్లా? మొన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీటింగ్ పెట్టుకుంటారు కదా, అగో విభజన సమస్యలని బాబు సార్ వచ్చిండు గాని ఆయన అస్సలు కథ వేరే ఉన్నదంటుంది విజయశాంతి మేడం. రామలమ్మ సొంత పార్టీ మీద సురుకులు పెడుతున్నది. బాబు సార్ విభజన సమస్యల మీటింగ్లను పెట్టుకుని రహస్య ఎజెండా అమలు చేస్తుర్రు అని అనుకొచ్చింది. బాబు వచ్చింది తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం కాదు, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు గారు రహస్య ఎజెండా ఉన్నాయేమో అని అనుమానం వస్తుందని అంటున్నది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలపడుతుందని చంద్రబాబు సార్ అన్నుడు మస్తు అనుమానాలను లేపుతున్నది. తెలంగాణలో తెలుగుదేశం ఇప్పటికి బలపడదు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి భాగస్వామైన బీజేపీతో కలిసి తెలంగాణలో బలపడినీకే కుట్రలు చేయనీకి ప్రయత్నిస్తే టీడీపీతో పాటుగా బీజేపీ కూడా ఇక్కడ గల్లంత అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణవాదులు ఉద్యమకారులు పోరాటాన్ని దిగుతారు, అదైతే వాస్తవము. అంతేకాదు అసలు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలన బాగుందని ప్రకటించిన చంద్రబాబు గారికి తెలంగాణ రాష్ట్రం టీడీపీని తిరిగి బలపరుస్తామని అనవలసిన అవసరం ఏమున్నది? అలా కూటమి పార్టీ బీజేపీ కూడా తెలంగాణ కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉన్నది, మీ నాయకులు ఎవరైనా కాంగ్రెస్ సర్కార్ మీద విమర్శలు చేయవలసిన అవసరమే లేదని సురుకులాంటిచ్చింది. మరి బీజేపీలు కాంగ్రెస్ ని తిట్టి అక్కడ బీజేపీల ప్రభుత్వం బాగుందంటే ఏందన్నట్టు? రామలమ్మ అడిగింది కూడా పాయింటే కదా అని అంటున్నారు అక్కపే అన్సు.